ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. లేదని నేను చెప్పటం లేదు, అది మన దృష్టిలో కూడా వచ్చారు. కొన్ని చోట్ల పోలీసు వాళ్ళు కొద్దిగా ఎక్సెస్ చేశారని కంప్లైంట్స్ వస్తున్నారు, కానీ నేను ఇందాక కూడా చెప్పినాం అదే, వాళ్ళు కావాలని చేయటం లేదు. వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పటం లేదు, కానీ పరిస్థితి కూడా ఎట్లా అంటే వాళ్ళు కూడా చాలా వరకు విసిగిపోవడము, వాళ్ళు కూడా మనుషులు, తర్వాత మాట వినకుండా పోలీసుని తిరిగబడటము, అప్పుడు పోలీసు దానిలో లాఠీ యూజ్ చేయడము, అలాంటి సిచ్యువేషన్ వచ్చారు. ఇందాక కూడా నేను చెప్పినాము, ఇట్ పెయిన్స్ అస్, మనకు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చారు? వాళ్ళు కొట్టాలా చేయాలని మన ఉద్దేశం లేదు. మీరు ఏ పోలీసుని అడిగండి, వాళ్ళ ఉద్దేశం అట్లా లేదు. ఇదే క్రమంలో వాళ్ళు కాపాడడం కోసం, వాళ్ళు మంచిల కోసం, అందరి మంచి కోసం మన వాళ్ళు కూడా రోడ్ మీద నిలబడి డే నైట్ డ్యూటీ చేస్తున్నారు, రిస్క్ తీసుకున్నారు. అది ఎవరి కోసం? ప్రజల కోసం, సమాజం కోసం, మన రాష్ట్రం కోసం, దేశం కోసం. కాబట్టి మన అందరూ కూడా అది అర్థం చేసుకోవాలి. అలాంటి మనం డిసిప్లిన్ యాక్షన్ చేయాల్సిన యాక్షన్ మనం తీసుకున్నాము, కానీ దానిలో కూడా చాలామంది అంటున్నారు, డీజీ గారు మీరు సస్పెండ్ చేయపాక, సస్పెండ్ చేయవద్దు, వీళ్ళు వాళ్ళ డ్యూటీ చేశారు, మాటలు వినరు, వినకపోతే ఏం చేస్తారు? ఇలాంటి మరో మీరు కూడా యాక్షన్ తీసుకోకూడదు అని నా కూడా చాలామంది సలహాలు ఇస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి నా దగ్గర అపీల్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒక గ్రామంలో ఎవరిని కొట్టారు, బయట నుంచి వచ్చారంటున్నారు, ఆయన వచ్చి మాట వినరు. 4-5 డేస్ అన్నీ తిరుగుతున్నారు. అక్కడితే ఆ గ్రామస్తులే ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ ఇది విదేశం నుంచి వచ్చిన వాళ్ళు తిరుగుతున్నారు, ఇక్కడక్కడ వెళ్ళిపోతున్నారు, చెప్తే మన మీద తిరిగిపడుతున్నారు, దాదాగిరీ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి 3 టైమ్స్ వచ్చారు, 5 సార్లు వచ్చారు, 5th టైం ఏమి మళ్ళీ పోలీస్ మీద తిరిగిపోవడం మొదలు పెట్టేశారు. సో దే వాజ్ అ రియాక్షన్ ఫ్రమ్ ద పోలీస్ ఆఫీసర్ సైడ్, మేబీ ఓవర్ రియాక్షన్. మరి వాళ్ళు కూడా చెప్పి ఉట్టి చెప్పడం అని కాకుండా మళ్ళీ తిరిగిపడటం. సో అలాంటి పరిస్థితిలో జరిగినాయి. కానీ మీరు చెప్తే కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎనీ కావచ్చు మొత్తం స్టేట్లో, 1, 2, 3, 4, maybe 5. కానీ అదే సోషల్ మీడియాలో వైరల్ చేసి అల్లరి చేసి మొత్తం రాష్ట్రం, ప్రపంచం అన్ని చోట్ల పంపించేయడము, విదేశీలు కూడా వెళ్ళిపోవడం, నీకు తెలియదు ప్రపంచంలో వాట్ ఈస్ ద మెజర్స్ దట్ దే ఆర్ టేకింగ్. యూ కెనాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్, యూ కెనాట్ ఆర్గ్యూ విత్ ఎ పోలీస్ మ్యాన్ వెన్ దేర్ ఈస్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ, వెన్ దేర్ ఈస్ ఎ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. ఆర్గ్యుమెంట్ అని లేదు, నేను ఏ కంట్రీలో వెళ్ళండి పోలీస్తోనే ఆర్గ్యూ చేయరు, బికాస్ దే ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్, పర్టికులర్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. కానీ మన 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 కంట్రీలో ఎట్లా అంటే, ఇది డెమోక్రటిక్ కంట్రీ అని మనం కూడా చాలా రెస్ట్రెయిన్గా ఉండాలి, ప్రజలతోని మంచిగా ఉండాలా. కానీ మంచితనం ఈ సమయంలో మంచితనంతోని కంట్రోల్ చేయాలి ఈజ్ బికమింగ్ ఏ ఛాలెంజ్. కానీ అలాంటి పరిస్థితి రాకూడదు, అదే మా అపీల్, మా కోరిక అందరికీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవసరం పట్టే అలాంటి పరిస్థితి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ పంపిస్తారు, కానీ అలాంటి అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో పీపుల్ ఆర్ మోర్ అలర్ట్, పీపుల్ ఆర్ మోర్ అవేర్, పీపుల్ ఆర్ మోర్ కాన్షియస్, అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ దే విల్ రెస్పాండ్ అండ్ రైజ్ అప్ టు ద ఒకేషన్. ఇఫ్ యూ లుక్ అట్ మరి అంటారు కదా అందరూ, లేదా ఐటీ ఇండస్ట్రీలో 60% ఫ్రమ్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ దాట్ 60% ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎ పూల్ హ్యూమన్ రిసోర్స్ దట్ వీ హ్యావ్ ఇంటెలెక్చువల్ వట్ యూ కాల్ కెపాసిటీ ఆర్ రిజర్వాయర్ ఆర్ లెగసీ దట్ వీ హ్యావ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఐఎమ్ ష్యూర్ దట్ అందరూ దే విల్ రైజ్ అప్ టు ద ఒకేషన్, దే విల్ అండర్స్టాండ్ ద సిట్యుయేషన్,
they will understand the expectations on them, they will understand the challenges that that is ahead of us, and I'm sure that they will be more resolved and determined. Yeah? Can I take just one more question? One here, one from this side and one more here. ఈ రోజు ఆ పర్సంటేజ్ హ్యాస్ బీన్ బెటర్ మచ్ బెటర్ రేపటి నుంచి ఐఎమ్ వెరీ షూర్ దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్దర్ ఓకే అండ్ సో ఫార్ ఇదే విధంగా మనం వెళ్తేప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ మోర్ కంఫర్టబుల్ పొజిషన్ మనమే మనం కాపాడి పట్టించుకోవాలి ఓకే Yes, see, no, we will now, as I said, the government is working towards enabling more services, services at the doorsteps. అంటే మీరు ఇంటి నుంచి బయట రానివ్వకుండా మీ దగ్గరే ఆ సర్వీసెస్ రావడం సో అలాంటిది ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు ఈ పెద్ద హోల్సేల్ డీలర్స్ ఉన్నారు యూ హ్యావ్ వాట్ ఈస్ దాట్ బిగ్ బజార్ యూ హ్యావ్ రిలయన్స్ యూ హ్యావ్ స్పెన్సర్స్ వాళ్ళతో కూడా మాట్లాడి డోర్ డెలివరీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు సో అలాంటిదే ఉంటుంది టేక్అవేస్ ఉంటుంది మెడికల్ స్టోర్స్ ఉన్నాయి అపోలో గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు డెలివర్ మెడిసిన్స్ ఇన్ డోర్ డెలివరీ సో అలాంటి అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ రేపటి నుంచి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఎల్లుండి ఇంకా బెటర్ అవుతుంది సో మన మూమెంట్ బయట తిరగడం కోసం అవసరం ఉండకపోవచ్చు ఓకే ఈసి దెర్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్నోసిస్ ప్రిడిక్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ దే హ్యావ్ డేటా విచ్ దే హ్యావ్ కలెక్టెడ్ ఇన్ వేరియస్ కంట్రీస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ చైనా or whether it's in other foreign countries, or whether it's Italy, Spain, Germany, UK, US, there is some prediction that if you don't contain, then by the end of April, kodiga perigipochu avakasam unnayani oka possibility. Andukosam mano ippudu nunchi mana cheralu seriga teeskunte kachithanga alanti paristhiti raavu. Sir, one more thing, sir. April 2nd na Sri Ram Lord Disco Hindu Day. అది ప్రతి కార్నర్ లో కూడా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఏర్పాటు చేసుకుంటున్నారు దాని మీద ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పుడు చూడండి మనకు కూడా యాజ్ పర్ ద న్యూ దిస్ నేషనల్ డిజాస్టర్ యాక్ట్ నో కాంగ్రిగేషన్ మీన్స్ నో కాంగ్రిగేషన్ ఆ రూల్స్ లో కూడా ఒకటి ఏమున్నాయి రిలీజియస్ గ్యాదరింగ్ కూడా ఉండకూడదు మన పూజలు పాటలు చేయాలంటే లేకపోతే ప్రేయర్స్ ఏమైనా చేయాలంటే అది ఇంట్లో మనం చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ మీ అందరూ చుట్టాల దగ్గర యూ అబ్జర్వ్ ఇట్ అట్ హోమ్ దిస్ టైమ్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ